Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నాటి వైసీపీ జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు ఏంటో తెలుసా? రాజకీయాల్లో అంతే, పార్టీ మారిన వాళ్లకు పెద్దగా విలువ ఉండదు. అది ఏ పార్టీ అయినా సరే పార్టీ మారి వచ్చిన వాళ్లను పరాయి వాళ్ళుగానే చూస్తారు. 2014 ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. అలా పార్టీ మారి వచ్చిన నలుగురికి చంద్రబాబు మంత్రి పదవులను కూడా ఇచ్చారు. అయితే 2019 ఎన్నికలకు వచ్చేసరికి వీరిలో ఒక్కరు మాత్రమే గెలిచారు. గొట్టిపాటి రవికుమార్ ఒక్కరు మాత్రమే టీడీపీ నుంచి విజయం సాధించారు. మిగిలిన వాళ్లల్లో అనేక మందికి టికెట్లు కూడా దక్కలేదు. వారిప్పుడు కూడా ఊగిస్లాట్లో ఉన్నారు. కొందరు పార్టీ మారి వచ్చిన వారు, ఇతర పార్టీల్లో కొందరు చేరిపోగా మరికొందరు మాత్రం నియోజకవర్గాలలో ఉనికి లేకుండా కాలం వెళ్లబుచ్చుతున్నారు. వారికి వచ్చే ఎన్నికలలో కూడా టికెట్ దక్కే అవకాశం లేదు. ప్రజల నుంచి వారికి సరైన మద్దతు లేదని గ్రహించిన చంద్రబాబు ఈసారి కూడా వారిలో చాలామందికి నో టికెట్ అని చెప్పేస్తున్నారట. వారిప్పుడు ఆలోచించుకుని ఇతర పార్టీలో చేరడమా లేక టీడీపీలోనే కొనసాగి అధికారంలోకి వస్తే పదవులను ఆశించడమా అన్నది వారే తేల్చుకోవాల్సి ఉంటుంది. 2014 పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, పాతపట్నం నుంచి కలమల వెంకటరమణ, బొబ్బిలి నుంచి సుజయకృష్ణ రంగారావు, అరకు నుంచి సర్వేశ్వరరావు, ప్రతిపాడు నుంచి వరపల సుబ్బారావు, జగ్గంపేట నుంచి జ్యోతిలా నెహ్రు, రంపచోడవరం నుంచి వంతల రాజేశ్వరి, పామరు నుంచి ఉప్పలేటి కల్పన, విజయవాడ వెస్ట్ నుంచి జలీల్ ఖాన్, ఎర్రగొండపాలెం నుంచి పాలపర్తి డేవిడ్ రాజు, అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, కందుకూరు నుంచి పోతుల రామారావు, గిద్దలూరు నుంచి మత్తుముల అశోక్రెడ్డి, గూడూరు నుంచి సునీల్ కుమార్, బద్వేల్ నుంచి జయరాములు, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి, ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, శ్రీశైలం నుంచి బుడ్డ రాజశేఖర రెడ్డి, కర్నూలు నుంచి ఎస్వి మోహన్ రెడ్డి, కోడుమూరు నుంచి మణిగాంధీ, కదిరి నుంచి చాంద్ బాషా, పలమనేరు నుంచి అమర్నాథ్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయారు. వీరిలో ఆదినారాయణరెడ్డి, జయరాములు బీజేపీలో చేరిపోయారు. జలీల్ ఖాన్ గత ఎన్నికలలో తన కుమార్తెకు సీటు ఇప్పించుకున్నారు. ఇక మిగిలిన వారిలో జ్యోతుల నెహ్రూ కుటుంబంలో ఒకరికి సీటు గ్యారంటీ. కిడారి శ్రేవణ్కు కూడా టికెట్ దక్కే అవకాశం ఉంది. పోతుల రామారావు, భూమా అఖిలప్రియ, బుడ్డ రాజశేఖర రెడ్డి, గిడ్డి ఈశ్వరి, అమర్నాథ్ రెడ్డిలకు టికెట్ దక్కినా మిగిలిన వారికి మాత్రం నో ఛాన్స్ అంటున్నారు. పాలపర్తి డేవిడ్ రాజు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళి తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారు. కానీ ఇంతవరకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. వచ్చే ఎన్నికలలో పొత్తులు కూడా ఉండడంతో వీరిలో చాలామందికి చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా లభించే అవకాశం లేదు. సో పార్టీ మారిన నేతల ఫేట్ వచ్చే ఎన్నికల్లో కూడా మారే అవకాశం లేదు.